हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल इवा मैं चैनल मैट 100% यूज वीडियो तो नेनु वच्चानु सो एंटंटे डेलिवरी अयिन तर्वात अयिना काकपोयिना कूडा इप्पुडु अंदरिलो कामन गा उंडे प्रॉब्लम एंटंटे हेयर फॉल अंडी नाकु कोंतमंदी सिस्टर्स नन्नु अडिगारु आ सिस्टम डेलिवरी तर्वात हेयर फॉल अयिंदा मीरु एला मीरु एं चेसी हेयर फॉल नी कंट्रोल चेसुकुन्नारनि नाकैते डेलिवरी सेकंड डेलिवरी अयिनाक फस्ट डेलिवरी अयिनाक बागा हेयर अनेदी ऊडिपोयिंदि नेनु फस्ट डेलिवरी की नेनु एमी आयिल रालेदु अला वदिलेसानु कानी सेकंड डेलिवरी की बागा विपरीतंगा जुट्टु ऊडिपोता उंटे नेनु गूगुल लो सर्च चेसि मा हस्बेंड ओक मंचि हेयर आयिल अयिते पट्टुकुन्नारु మొత్తం మంచి ఆయిల్ అయితే మొత్తానికైతే మంచి ఆయిల్ అయితే తీసుకొని వచ్చాడు ఆ ఆయిల్ ఏంటనేది తర్వాత చెప్తాను కానీ ముందు ఏంటంటే అది మా బయట ఎక్కడ దొరకలేదు అది ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము సో నేను హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతుందని నేను చెప్పడం కాదు మీకు లైవ్లో నేను చూపించాలని హెయిర్ కూడా దువ్వుకొని రాలేదు చూడండి పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పుడు మీకు లైవ్లో దువ్వి ఒక్క వెంట్రుక కూడా ఓడదు మీకు చూపిస్తాను పిల్ల తల్లి నేను డెలివరీ అయింది పిల్ల తల్లులకి ఏంటంటే ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కానీ నాకైతే అసలు ఊడట్లేదు నిజంగా చెప్తున్నాను మీకు కూడా యూజ్ ఉంటుందని ఈ వీడియో నేను చేస్తున్నాను సి సెక్షన్ అయ్యింది నాకు అందులో ఒకటి రెండోది రెండో డెలివరీ కాబట్టి ఏంటంటే ఎక్కువగా బ్లడ్ అనేది పోయి మన బలహీనమైపోయి బ్లడ్ అదేంటి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదా సో నేను ఈ ఆయిల్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే రిజల్ట్ వచ్చింది మరి మీకు కూడా వస్తుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను సో నేనేం మీకు ఏది అబద్ధాలు అయితే అసలు చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను నేను ఇంతకుముందే నిన్ననే నేను ఆయిల్ రాసుకున్నాను అంటే నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ మీరు నమ్మరనేసే నేను లైవ్లో దువ్వుకొని చూపిస్తున్నాను చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు కూడా ఉపయోగపడింది కదా అన్నట్టు నేను ఇంకోండి ఫ్రెండ్స్ నా జుట్టు అయితే బాగా ఉంటుంది ప్లస్ ఏంటంటే డెలివరీ సెకండ్ డెలివరీ అయిన కాడ నుంచి బాగా ఊడిపోతుంది అందుకే కొంచెం పల్చనైంది చూడండి ఇప్పుడు నేను ఇంతగానో నువ్వాను హెయిర్కి ఒక్క వెంట్రుకు కూడా రాలేదు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను నేను యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే అది ఇంకా నేను ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను సో మనం ఏంటంటే ఫిగారో ఆలివ్ ఆయిల్ అండి ఇది 20 ml డబ్బా ఇది నాకు వచ్చేసి కాస్ట్ ఎంత పడిందనంటే 351 షిప్పింగ్తో కలిపి మేము ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేసుకున్నాను ఇది నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను ఇది ఎలా యూస్ చేయాలి అనంటే ఇప్పుడు హెయిర్ అయినా హెయిర్కి ఆయిల్ రాసుకునేటప్పుడైనా ఫేస్కి ప్యాక్ వేసుకునేటప్పుడైనా కూడా మనం చేతులు నీట్గా కడుక్కొని ఉండాలి ఎందుకంటే అందులో ఉన్న మురికి మన తలలోకి వెళ్ళి చూడండి పట్టి అంటే తలలో పేరుకుపోయి హెడ్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో ఈ ఆయిల్కి వచ్చేసి స్మెల్ లేదు రంగు కూడా లేదు వైట్గా ఉంది కొంతమంది స్మెల్ ఉన్న ఆయిల్ రాస్తే హెడ్ఎక్ వస్తుందని అంటారు కదా ఈ స్మెల్ అయితే అస్సలు లేదు చూడండి ఆయిల్ ఇలా తీసేసుకొని ఇలా రాసేసుకోవాలి కుదుర్లోకి రాసేసుకొని ఇలా ఇలా మసాజ్ నీ మెయిన్ థింగ్ ఏంటంటే మసాజ్ అండి ఒక 15 మినిట్స్ దాకా ఖచ్చితంగా మసాజ్ అయితే హెడ్కి మసాజ్ అయితే ఉండాలి నేను నిన్ననే ఆయిల్ పెట్టుకున్నాను ఇది ఈ ఆయిల్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు కుదిరితే మీరు వారానికి 3 సార్లు హెడ్ బాత్ చేస్తారనుకుంటే 3 టైమ్స్ పెట్టుకోండి ఒకవేళ మీరు 2 టైమ్స్ చేస్తారనుకోండి ఇవా రేపు పొద్దుటికి మీరు హెడ్ బాత్కి వెళ్తారనుకోండి ఇవాళ నైటే మీరు నైట్ అంటే ఈవినింగ్ అలా పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకుంటే మసాజ్ వల్ల ఏంటంటే మనకు రక్తం అనేది అన్ని వైపుల స్ప్రెడ్ అవ్వక మనం హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది ఊడిపోతూ ఉంటుంది అందువల్ల ఇలా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి అన్ని సెల్స్లోకి ఈ మనం రాసిన ఆయిల్ అనేది వెళ్ళిపోయి మంచిగా వాటికి ఇదేంటి హెయిర్కి కుదుర్లకి బలం వచ్చి మంచిగా అస్సలు ఊడిపోవు నేనైతే ఇలా రాసుకోవాలి నేను నిన్ననే రాశాను చూడండి ఇంకా ఎక్కువగానే ఉంది
అందుకనే కొంచెమే రాసి చూపిస్తున్నాను. ఎక్కువ కూడా ఎక్కువ రాసుకుంటే ఇప్పుడు సమ్మర్ కదా బాగా చెమటలు వచ్చా మురికి మురికి జిడి జిడిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మీకు యూస్ఫుల్ అయిన వీడియో అండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా దీంతోనే పాటు మనకు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, మనం తినాల్సిన ఫుడ్ తినక అన్ని పోషక రకమైన ఆహార పదార్థాలు అంతక మనకి ఇది హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అందువల్ల దీంతోపాటు మనం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. ఖచ్చితంగా మేడ పాలు మీకు హెయిర్ అనేది అసలు ఓడదండి, నాది గ్యారంటీ. ఖచ్చితంగా అసలు నిజంగా నేనైతే లైవ్లోనే మీకు దువ్వి చూపించాను, రాసుకొని చూపించాను, బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ థింగ్ ఆయిల్ రాసేసుకొని అలా వదిలేయకండి, మసాజ్ చేయించుకోండి. మసాజ్కి ఖచ్చితంగా ఒక పర్సన్ అనేది మనకు హెల్ప్ కావాలి, అమ్మతోనైనా అక్కతోనైనా ఎవరితోనైనా మంచిగా మసాజ్, అదైనా గట్టిగా కాకుండా స్మూత్గా ఈ ఫింగర్స్తోనే మంచిగా మసాజ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరట్లేదు, ఎందుకంటే నా ఒక్కరి వల్ల కాదు ఇది. ఇదిగోండి ఇలా రౌండ్ సర్కిల్ షేప్లో ఇలా స్మూత్గా ఇలా అంతా రాసేసుకొని చూపించా. ప్లస్ ఏంటంటే ఈ ఆయిల్ రాసిన వెంటనే హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది చూడండి. నాది ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, ఇంక ఇక్కడ ఒక కలర్ ఉంటుంది. నాది అసలు రాయి జుట్టు, నేను ఇక్కడ రాయలేదు హెయిర్ ఆయిల్ రాయలేదు, ఇక్కడ రాశాను చూడండి. నాది యాక్చువల్లీ ఉండడమే బార్ జుట్టు. ఈ పెళ్ళి అంటే మ్యారేజ్కి ఆఫ్టర్ బిఫోర్ నాకు బాగా డెంగ్యూ ఫీవర్స్ వచ్చి బాగా ఊడిపోయింది జుట్టు, అందువల్ల పరిచయం అయిపోయింది. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను యూస్ చేసే షాంపూ వచ్చేసి షాంపూ వల్ల జుట్టు ఊడిపోయింది ఆగిద్ది అనేది ఒక భ్రమ. షాంపూ వల్ల ఏం కాదు, మన తలలో ఉన్న మురికి పోవడానికి మాత్రమే షాంపూ అనేది యూస్ చేస్తాము. నేను ఏ షాంపూ వాడుతున్నా కూడా చెప్తాను, మీరా షాంపూ అండి, ఉల్లిపాయల షాంపూ అయితే కాదు, కుంకుడుగా షాంపూ మీరా షాంపూ, ఇది ఖచ్చితంగా యూస్ చేయండి ఫ్రెండ్స్. మీకు బెస్ట్ 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 రిజల్ట్ అయితే వచ్చింది, నేను నిజంగా చెప్తున్నాను, నేను యూస్ చేశాను కాబట్టి. సరేనా, ఇంకేంటంటే ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 351 షిప్పింగ్ ఛార్జెస్. ఇలా మార్కెట్ రేట్ అండి, ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. నేనైతే 351కి అయితే తెప్పించుకున్నాను. నేను చూసి మా అత్తయ్య గారు కూడా తెప్పించుకున్నారు, బాగా పనిచేస్తుంది. ఇది ఆయిల్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, ఆలివ్స్ కర్రీస్కి ప్రిపేరింగ్ చేస్తారు, మళ్ళీ ఏంటంటే చర్మ సౌందర్యానికి కూడా యూజ్ చేస్తారు, కేశ సౌందర్యానికి కూడా యూజ్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా యూజ్ ఉంది, నాకైతే ఇలా పనిచేసింది నిజంగా. ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కసారి అంత కావాలంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం దువ్వి అయితే చూపిస్తున్నాను. ఓకేనా, ఎన్ని నిమిషాలు ఇంకంతే ఫ్రెండ్స్. నన్ను అడుగుతున్నారు కదా అని నేను చెప్తున్నాను, నాకైతే నేను 1 మంత్ నుంచే యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు బాగా ఊడిపోయింది జుట్టు, ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయిపోయింది, కొంచెం కాదు చాలా కంట్రోల్ అయిపోయింది. ఇంకా తిరిగి హెయిర్ గ్రోత్ అంటే ఊడిపోయిన ప్లేస్లలో రావడమే ఉంది. మీరు కూడా మంచిగా మసాజ్ చేసుకోండి, హెయిర్కి ఆయిల్ అప్లై చేసి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది స్వచ్ఛమైన చెట్ల పళ్ళతో వచ్చిన ఆయిల్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయిన వీడియో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు యూస్ చేయండి, మీకు జుట్టు ఊడిపోతే నాది గ్యారంటీ ఊడిపోదు అసలుకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటున్నాను. అంతవరకు బాయ్.